విశాఖ జీవాడుగుల మండలం ఏజెన్సీ ప్రాంతం నర్మతిలో 198 బెటాలియన్ సిఆర్పీఎఫ్ పోలీసులు, జీవాడుగుల సివిల్ పోలీసులు పౌర సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమారు 3 లక్షల విలువైన నీళ్ల బకెట్లను, వాలీబాల్ కిట్స్ ను, క్రికెట్ కిట్స్ వంటి క్రీడా సామగ్రిని గిరిజనులకు పంపిణీ చేశారు. గిరిజన యువత అన్ని విధాలుగా ముందుండాలని జీమాడుగుల సీఐ అన్నారు. ఏ సమస్యలు ఉన్నా పోలీసులకు తోడుగా ఉంటారని భరోసా ఇచ్చారు. విశాఖ జిల్లా పోలీస్ తరపున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సంఘ విద్రోహ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. మా గిరిజన యువతని ప్రోత్సహించినందుకు, మా గిరిజన యువతకి ఎంకరేజ్మెంట్ చేస్తూ వాలీబాల్ కిట్స్, క్రికెట్ కిట్స్, అలాగే బకెట్లు, అలాగే షటిల్ బ్యాట్స్, అలాగే ఫుట్బాల్ కిట్స్, క్యారమ్ బోర్డ్స్, బుక్స్, అనేకటువంటి స్పోర్ట్స్ కిట్స్ ని మాకు అందించినటువంటి 198 సిఆర్పీఎఫ్ బెటాలియన్కి మరొక్క మేరు కరతాల దళంతో అభినందనలు తెలియజేద్దాం. విశాఖపట్నం జిల్లా గిరిజన యువత తరపు నుంచి విశాఖపట్నం జిల్లా పోలీస్ వారు సంక్షేమ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం ఈనాటిది కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా విశాఖపట్నం జిల్లా పోలీస్ వారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు, ఓఎస్సీ గారు, డిఎస్పీ గారు ఆధ్వర్యంలో ఎన్నో స్పోర్ట్స్ కిట్స్ ని ఇవ్వటము, అలాగే పోలీసులంటే మనకి దూరం ఉండే రోజులు, పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటే భయపడే రోజులు, పోలీసులు అంటే పెద్ద పెద్ద మీసాలు ఉంటాయి, పోలీసులు అంటే కొడతారు తిడతారు అనే నేర నుంచి పోలీసులంటే మన వాళ్ళే, పోలీసులు అంటే మన కుటుంబ సభ్యులే, పోలీసులు అంటే దేవుళ్ళు, పోలీసులు అంటే దేవాలయం అని నిరూపించే మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్ ఉందేదంటే విశాఖపట్నం జిల్లా పోలీస్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గట్టిగా కరతారు తెలుపు ఒకసారి ఎస్పీ గారికి.